డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. సమరం గారు రచించినటువంటి నిత్య జీవితంలో జెనెటిక్స్ పుస్తకంలో అమ్మ నాన్న నలుపైన ఆ పిల్లలకి నలుపు రాకపోవచ్చా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వయసు మళ్ళిన వారికి సంతానం కలిగితే అవలక్షణాలు ఏర్పడతాయా అనే అంశం గురించి తెలుసుకుందామా. అప్పలమ్మకి ఒక్కతే కూతురు, దానికి పెళ్లి చేసి ముచ్చట తీర్చుకోవాలనుకుంది. ఇంత చేస్తే అప్పలమ్మ కూతురు వయసు 14 సంవత్సరాలు. నెల రోజుల క్రితమే రజస్విలైంది. ఆ చిన్నదానికి ఓ చిన్నోడు దొరకనే దొరికాడు. అంతే, వెంటనే పెళ్లి చేసేసింది. సంవత్సరం తిరక్కముందే అప్పలమ్మ కూతురు తల్లి అయిపోయింది. ఆ పుట్టిన బిడ్డ వాలకం చూస్తే జాలి వేస్తుంది. ముఖం దిబ్బరొట్టిలాగా ఉంది. చప్పిడి ముక్కు, వింతైన ముఖ కవళికలు, నెరలుబడిన నాలుక, పటుత్వం లేని కండరాలు, వీటన్నింటికీ తోడు కొట్టొచ్చినట్లు కనబడే జెడ్డితనం. చదువు సంధ్య లేని అప్పలమ్మ కుటుంబంలో పుట్టే బిడ్డలు జెడ్డిగా ఉండక తెలివితేటలతో ఉంటారా, వాళ్ళ ముఖంలో తెలివితేటలు కనబడతాయా అని ఇతరులు అనుకున్నారు. మరి పాండిత్యంలో ప్రావీణ్యం సంపాదించిన అపర్ణకి అచ్చు ఇటువంటి బిడ్డే పుట్టింది. ఎందుకని తన బిడ్డ గురించి తలుచుకున్నప్పుడు అపర్ణకి ఇదే వ్యధ. అపర్ణ ఎంఏ చదివింది, గోల్డ్ మెడల్ సంపాదించింది, అంతటితో తృప్తిపడలేదు. ఆ పైన పీహెచ్డీ చేసింది. ఒక పీహెచ్డీ కాదు, మరో పీహెచ్డీ చేసింది. 2 డాక్టరేట్లు పొంది మంచి ఉద్యోగం సంపాదించింది. మంచి ఉద్యోగంతో అందమైన భర్త కూడా దొరికాడు. జీవితంలో అనుకున్నవన్నీ సాధించానన్న తృప్తితో అపర్ణ తన 38వ ఏట పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న నెలకే నెల తప్పింది. తనకి పండంటి బిడ్డ పుట్టాలని, తెలివితేటల్లో తనని మించిపోవాలని, చదువులో రారాజు అయిపోవాలని ఎన్నో కలలు కన్నది. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటి. అపర్ణకు పుట్టిన బిడ్డకి మంగోలియన్ ఫేస్ వచ్చింది. అపర్ణ వాళ్ళ ఆయన 100కి 100 పాళ్ళు తెలుగువాళ్ళు. కానీ వాళ్ళకు కలిగిన బిడ్డ మంగోల్ దేశస్థునిలాగా రూపురేఖలు కలిగి ఉన్నాడు. అందంగా ఉండవలసిన ముఖం దిబ్బరొట్టిలాగా ఉంది. బిడ్డ కూడా పొట్టిగా కనబడుతున్నాడు. చప్పిడి ముక్కు, పగిలిన నాలుక, పొట్టి చేతులు, ముక్కు ప్రక్కన, కళ్ళ క్రింద ముడతలు లేని చర్మం, అంతా వింత ముఖ కవళికలు. పోనీలే ఏదో పుట్టాడు, కనీసం జాతకమైనా భవ్యంగా ఉంటుందో లేదో అని తాతగారు బాబు చేతుల్లోకి రేఖలను చూడబోయి అవాక్కైపోయారు. హెడ్లైను హార్ట్లైను అంటూ అరచేతిలో అడ్డంగా కనిపించే 2 గీతలు లేకుండా కేవలం 1 గీత కనబడింది. పైగా ముద్దుగా కనిపించవలసిన చేతులు పొట్టిగా వెడల్పుగా ఉన్నాయి. తల చూద్దామా, వెనుక గుండ్రంగా ఉండవలసింది పోయి బల్లపరుపుగా ఉంది. చెవులు చిన్నవిగా అందవికారంగా ఉన్నాయి. ఇక శరీరంలోని కండరాలు మెత్తగా శక్తి లేనట్టుగా ఉన్నాయి. పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ కండరాల శక్తి పుంజుకున్నప్పటికీ ముఖంలో ఎటువంటి తెలివితేటలు కనబడటం లేదు. 2 ఏళ్ళు వచ్చినా ఇంకా మాటలు సరిగ్గా రావు. ఆ వయసుకి పిల్లల్లో ఉండే హుషారు లేదు, అల్లరి లేదు. తరచూ జలుబు, దగ్గు, జ్వరం వస్తూ ఉంటే పరీక్ష చేసి చూస్తే పుట్టుకతోనే గుండె జబ్బు కూడా ఉందని తేలింది. అప్పలమ్మ కూతురికి పుట్టిన బిడ్డ కానీ అపర్ణకు పుట్టిన బాబు కానీ అలా ఉండడానికి కారణం వారిలో క్రోమోజోమ్ల అస్తవ్యస్తత ఉండడమే. బిడ్డలు ఈ రకంగా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడాన్ని డౌన్ సిండ్రోమ్ లేదా మంగోలిజం అంటారు. స్త్రీలు లేత వయసుల్లోనే పిల్లల్ని కన్నా, వయసు ముదిరిన తర్వాత పిల్లల్ని కన్నా అపర్ణ బాబులాగా కానీ అప్పలమ్మ కూతురికి పుట్టిన బిడ్డలాగా కానీ పుట్టడానికి అవకాశం ఉంది. 18 సంవత్సరాలలోపు లేదా 35 సంవత్సరాలు దాటిన స్త్రీలకు పుట్టే పిల్లల్లో ఎక్కువగా డౌన్ సిండ్రోమ్ కనబడుతుంది. డౌన్ సిండ్రోమ్తో పుట్టిన పిల్లల్లో మంగోల్ దేశస్థుల పోలికలు, మానసిక పరిపక్వత లేకపోవడం, తెలివితేటలు తక్కువగా ఉండడం, శారీరకంగా తగినంత ఎదుగుదల లేకపోవడం, అరచేతిలో 1 అడ్డగీత ఉంటాయి. 50% మందిలో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, ఇతర అంగవైకల్యాలు ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ ప్రధానంగా వయసు మళ్ళిన తర్వాత, అంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న స్త్రీలలో కలిగే సంతానంలో కనబడుతుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోనవసరం లేదు. 35 సంవత్సరాలు దాటి పిల్లల్ని కంటున్నా ఆ సంతానానికి కూడా ఇటువంటి అవలక్షణాలు ఏర్పడవచ్చు. సాధారణంగా పుట్టే ప్రతి 600 మందిలో ఒక బిడ్డ డౌన్ సిండ్రోమ్ కలిగి ఉంటాడు.
దీన్నే కాస్త వయసుల వారీగా విశ్లేషించి చూస్తే 16 నుండి 29 సంవత్సరాల తల్లులకి కలిగే ప్రతి 1550 మంది బిడ్డల్లో ఒకరికి డౌన్ సిండ్రోమ్ వస్తుంది. 20 నుండి 34 సంవత్సరాల తల్లులకి కలిగే ప్రతి 800 మంది బిడ్డల్లో ఒకరికి, 35 నుండి 39 సంవత్సరాల తల్లులకి కలిగే ప్రతి 570 మంది బిడ్డల్లో ఒకరికి, 40 నుండి 45 సంవత్సరాల తల్లులకి కలిగే ప్రతి 100 మంది బిడ్డల్లో ఒకరికి, 45 సంవత్సరాలు దాటిన తల్లులకి కలిగే ప్రతి 50 మంది బిడ్డల్లో ఒకరికి డౌన్ సిండ్రోమ్ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే స్త్రీలకి వయసు పెరుగుతున్న కొద్దీ కలిగే సంతానానికి అవలక్షణాలు ఎక్కువ కలుగుతాయని తేలుతుంది. మన శరీరంలో ప్రతి కణంలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. లైంగిక రూపాన్ని ఇచ్చే 1 జత క్రోమోజోమ్స్ కాక భౌతిక రూపాన్ని ఇచ్చే మిగిలిన 22 జతల క్రోమోజోమ్స్కి వాటి సైజును బట్టి 1, 2, 3 అంటూ ప్రతి జతకి ఒక నెంబరు కేటాయించడం జరిగింది. అలా నెంబరు నిర్ధారించిన 21వ నెంబరు క్రోమోజోమ్ జతలో కలిగే అస్తవ్యస్తత వల్ల డౌన్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. సాధారణంగా పిండం ఏర్పడినప్పుడు సంయుక్త బీజగణంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అసాధారణ పరిస్థితుల్లో 21వ నెంబరు క్రోమోజోమ్స్ ద్వయం బదులు త్రయం అవుతాయి. అంటే 21వ నెంబరు క్రోమోజోమ్లు 2 మాత్రమే ఉండవలసింది పోయి కణ విభజన అస్తవ్యస్తత వల్ల కానీ బీజకణాల్లో క్రోమోజోమ్ల అస్తవ్యస్తత వల్ల కానీ 3 అవుతాయి. దాంతో మొత్తం పిండం నిర్మాణంలోనే మార్పు ఏర్పడిన డౌన్ సిండ్రోమ్ లక్షణాలు కలుగుతాయి. క్రోమోజోమ్ నెంబర్లో ఏర్పడిన ఈ మార్పు 5 నుంచి 10% మందిలో వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తూ వారికి పుట్టే బిడ్డలు డౌన్ సిండ్రోమ్తో పుడతారు. ఈరోజు వయసు మళ్లిన వారికి సంతానం కలిగితే అవలక్షణాలు ఏర్పడతాయా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.